పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2021వ సంవత్సరం నవంబర్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి వారికి రాష్ట్రాధిపతి రాశికి పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత అద్భుతమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్రాధిపతి కనుక పంచమ స్థానంలో సంచరిస్తుంటే బుద్ధి కుశలత పెరుగుతుంది, మేధా సంపత్తి పెరుగుతుంది, ఆలోచన విధానం మారుతుంది. మీ ఆలోచనలే మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. కనుక ఇది చాలా ఎప్పుడైనా సరే చేసేటటువంటి పనులలో తొందరపాటు చర్యలు పనికిరావు, ఆవేశంతో చేసేటటువంటి పనులు ప్రతికూలమైన ఫలితాన్ని కలిగిస్తాయి. కారణం ఏమిటంటే మిథున రాశి వారికి 6వ స్థానంలో, మిథున రాశి వారికి 5వ స్థానంలో రవి బుధ కుజగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఈ 5వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క వీక్షణం కూడా రాశికి 12వ స్థానం మీద ఉంటున్నటువంటి కారణం చేత మీకు సంబంధం లేనటువంటి విషయాలలో కావచ్చు, లేదా మీకు సంబంధం లేనటువంటి విషయాలలో కానీ, లేదా మీ ప్రమేయం లేనటువంటి విషయాలలో కానీ మీరు ఆవేశపడేటటువంటి పరిస్థితులు కల్పించబడుతూ ఉంటాయి. వాస్తవంగా కనుక తీసుకుంటే కొన్ని సందర్భాల్లో మనకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా మనం ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. ఆ విధంగా మనకు సంబంధం లేని వాటిలో ఇన్వాల్వ్ అయ్యి అనవసరమైనటువంటి ఆవేశానికి పోయి ప్రధానమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశాలు కలుగుతూ ఉన్నాయి. కనుక ఇక్కడ మౌనంగా ఉండటం అనేటటువంటిది ఈ మిథున రాశి వారికి ప్రధానంగా చెప్పదలుచుకున్న సూచన. ఎందుకంటే మౌనంగా కనుక ఉన్నట్లయితే అనేకమైనటువంటి విషయాలు చక్కటి యోగాన్ని కలిగిస్తాయి. కాబట్టి మౌనమే ఆయుధం అని చెప్పాలి ఇక్కడ ఈ రాశి వారికి. మరొకటి ఏమిటంటే రాశిలోని మనకు రవి బుధ కుజగ్రహాలు సంచరిస్తున్నాయి పంచమ స్థానంలో, అంటే మిథున రాశి వారికి పంచమ స్థానంలో. ఈ పంచమ స్థానంలో సంచరించేటటువంటి 3 గ్రహాలు కూడా అత్యంత అనుకూలమైనటువంటి యోగాన్ని కలిగిస్తున్నాయి. అయితే పంచమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క వీక్షణం కూడా అష్టమ స్థానం మీద ఉన్నటువంటి కారణం చేత భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఎవరైతే చేస్తున్నారో, ల్యాండ్స్ కానీ, ప్లాట్స్ కానీ, గృహాలు కానీ ఇటువంటివి ఎవరైతే చేస్తున్నారో వాటిట్లో ఆకస్మికమైనటువంటి నష్టాలు కలగటం కానీ, అలా ఫినాన్షియల్గా ఆర్థికంగా స్ట్రక్ అయిపోవటం కానీ, మీరు పెట్టినటువంటి ధనం మరలా తిరిగి రాకపోవటం కానీ రకరకాల సమస్యలు కానీ కలిగే అవకాశం ఉంది. కనుక ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో అటువంటి విషయాలలో అడుగడుగున అత్యంత జాగ్రత్తగా ఉండటం అనేటటువంటిది రాశివారికి ప్రధానంగా చెప్పదగిన సూచన. రాశికి సప్తమ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క కారణం చేత మీకు ఈ మాసంలో మిథున రాశి వారికి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారు చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. ఇంకా ఈ రాశికి పంచమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఆర్థికంగా రావాల్సిన ధనమంతా కూడా చక్కగా సకాలంలో చేతికి అందుతూ ఉంటుంది. ఇంకా అనేకమైనటువంటి వ్యవహారాలు ఆలస్యం అయినప్పటికీ కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే మీరు చేసేటటువంటి పనుల వలన సమాజంలో మీకుంటే ఒక ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. సన్నిహితుల నుంచి, మిత్రుల నుంచి చక్కటి సహాయ సహకారాలు కూడా లభిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వారికి భార్యాభర్తల మధ్య సఖ్యత కోల్పోయే అవకాశం ఉంది. కనుక ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆస్తి విషయాలలో ఏదైతే ఒడిదుడుకులు కానీ ఒత్తిడులు కానీ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు అష్టమ స్థానంలో శనితో సంచరించడము, దాని మీద కుజుడి యొక్క వీక్షణం కూడా ఉన్నటువంటి కారణం చేత ఉద్యోగం చేసేటటువంటి స్థలంలో కానీ, వ్యాపారం చేసేటటువంటి స్థలంలో కానీ కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండటం అనేటటువంటిది. ఎందుకంటే ఆవేశానికి రకపోయినట్లయితే దానివల్ల ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కనుక కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇక ఈ రాశి వారికి కొత్తగా వ్యాపారం పెట్టాలనుకునేటటువంటి వారికి, నూతన పెట్టుబడుల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కొద్దిగా అనుకూలమైనటువంటి సమయం కాదు. కనుక ఆచితూచి వ్యవహరించడం అనేటటువంటి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. అయితే ఇక్కడ ఈ రాశిలో ఉండేటటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే అష్టమ స్థానంలో శని స్వక్షేత్రంలో సంచరిస్తున్నప్పటికీ ప్రయాణం చేసేటటువంటి విషయాలలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవటం అనేటటువంటిది ప్రధానంగా ఈ రాశి వారికి చెప్పేటటువంటి సూచన. రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారికి, పారిశ్రామిక రంగంలో ఉండేటటువంటి వారికి ఇది అత్యంత అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ప్రజలకు బాగా దగ్గర కావడానికి, ప్రజల మనసులు తెలుసుకోవడానికి కూడా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. మరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్న సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 1వ తేదీ నుంచి ఈ రాశి వారికి 1, 2, 3, 4, 5వ తేదీ వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా 5వ తేదీ సాయంత్రం 9 గంటల
రాత్రి 9 గంటల వరకు ఉన్న సమయమంతా కూడా బ్రహ్మాండమైనటువంటి సమయము, చక్కగా ఆనందాన్ని అనుభవించేటటువంటి కాలము, ఆనందాన్ని పొందేటటువంటి కాలము. అంటే ఏదైతే అనుకుంటారో ఆలోచనలు ఆచరణ రూపంగా మారేటటువంటి సమయం అని చెప్పవచ్చు. 5వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 7వ తేదీ రాత్రి 9 గంటల వరకు కొద్దిగా ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ జాగ్రత్తను పాటించండి. 7వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 9వ తేదీ రాత్రి అంటే 9వ తేదీ ఉదయం 3 గంటల వరకు ఉన్న సమయమంతా కూడా కుటుంబం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టండి, వ్యాపారం మీద శ్రద్ధ పెట్టండి, దేవాలయ దర్శనం చేసుకోండి. చక్కగా వీలైతే మీకు తెలిసినటువంటి వాళ్ళకి కానీ ఎక్కడికైనా సరే బంధువులని మిత్రులు చక్కగా పలకరించండి, తద్వారా గొప్ప ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఆ తర్వాత 9వ తేదీ ఉదయం 3 గంటల నుంచి 11వ ఉదయం 3 గంటల వరకు ఉండేటటువంటి సమయం పూర్తిగా ప్రతికూలమైనటువంటి సమయం. ఇక్కడ మీకు ఆర్థికంగా ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి, ఆరోగ్యపరంగా భంగం కలుగుతూ ఉంటుంది, ప్రయాణాల విషయాలలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కనుక ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు, ఇక్కడ ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోండి. ఆ తర్వాత 11వ తేదీ ఉదయం 3 గంటల నుంచి 15వ తేదీ వరకు ఉన్న సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి యోగకాలకమైన సమయం అని చెప్పవచ్చు. ఇవి ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.